ఈ ఒక్క మాట వినేళ్ళు ఆకలి రాజ్యంలో డైలాగ్ గుర్తుందా ఎలాగైనా బ్రతకాలనుకుంటే ఎలాగోలా బ్రతికెద్దును కాని ఇలాగే బ్రతకాలనుకున్నాను చూడు అది వీలుపడది ఈ లోకంలో ప్రతి కుర్రాడి మదిలో మదనమేది అవ్వకుండా వినుబాసు ఈ మదనంలో నీ జీవితం కనబడకపోతే నామీదొట్టు ఇరవై సంవత్సరాల కుర్రాడు చాలా దూకుడుగా ఉంటాడు ఏదైనా సరే చేసేద్దాంలే తెగించేద్దాంలేనుంటుంది కాని పాపం పరిస్థితులు మాత్రం మా ఆలోచనల కంటే వేగంగా మారిపోతూ ఉంటాయి ఇష్టమైన దారిలో వెళ్ళడానికి ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు కొంచెం గట్టిగా అడుగుదా ఉంటే మన ఆర్థిక స్తోమత అడ్డుపడుతుంది ఈలోపు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది సంవత్సరాలు వచ్చేస్తాయి మరింకెప్పుడు నచ్చిన పని చేసేది ఇలా కుమిలిపోతూనే పైకి నవ్వుతూ దొరికిన పని చేసుకుంటూ పోయే మగాళ్ళు ప్రతి వంద మందిలో ఎంతమంది అని అడిగితే దీనికి పెద్దగా తడబడాల్సిన ఏం లేదు వందకే వంద మంది ఇదే పరిస్థితిలో ఉన్నాం కానీ ఒక్కటైతే నిజం ఆ రోజుల్లో చేద్దాం అనుకుని చేయలేకపోయాను అని వయసు అయిపోయాక బాధపడుతూ పోయాకంటే కనీసం నచ్చిన పని కోసం ఎంతో కొంత ప్రయత్నం చేస్తే ఆ రోజుల్లో కనీసం నేను ప్రయత్నించానురా అని చెప్పుకుని కొంచెమైనా ఆ బాధ నుంచి బయటపడొచ్చు కాబట్టి నచ్చింది చేసేస్తే పోలా అయితే గెలుస్తాం లేదంటే నీ కష్టం పోతుంది అంతే కదా కొంత టైం పెట్టుకుని ఏం చెయ్యాలనుకుంటున్నావు అది చేసే ఏదైతే అది అయింది ఒకవేళ ఆ టైంలోపు పవలేదా వెనకొచ్చే బలవంతంగా అయినా పర్లేదు అంతేగాని రాసి పెట్టుంటే అదే జరుగుతుందిలే ఇంకొన్ని రోజులు చూద్దామని మాత్రం కాలం గడిపేయకు నలభై సంవత్సరాలు దాటాక నువ్వు ఏదైనా చేద్దామనుకున్నా నిన్ను నువ్వు కూడా నమ్మలేని పరిస్థితులొచ్చేస్తాయి ఎందుకంటే నువ్వు మగాడివి బండెద్దులా నువ్వు లాగాల్సిన బరువు చాలా ఉంటుంది నీ వీపు వెనకాల ఇలా చెప్పడం చెప్పేస్తున్నాను గాని ఒక్కసారి బతుకుపోరాటంలోకి దిగిన తర్వాత అది ఎంత బరువుగా ఉంటుందో అనుభవించాను కాబట్టే నేను మీకు చెప్తున్నాను నేను కూడా ఆ బాధ పడుతున్నా అందుకే మీతో పంచుకుంటున్నా జాగ్రత్త అన్నీ మనకు అనుకూలంగా ఉన్నట్టే ఉంటాయి కానీ దిగిన తర్వాత ఏ దారి దొరకదు మనకి చెయ్యి చెయ్యందిస్తారనుకున్న వాళ్ళు సడన్గా వదిలిపెట్టి దొబ్బేస్తారు తోచదు ముందున్న అన్నం కంచాన్ని తన్నుకుని వచ్చేసామా అనే ఫీలింగ్ వస్తుంది బాసు ఒక్కోసారి ఇవన్నీ ఆలోచిస్తూ ఉంటే మనకిష్టమైన పని కూడా కష్టంగా మారిపోయి వెనక్కొచ్చేస్తాం అందుకే అలా అవ్వకూడదు అంటే ఏదొక పని చేసుకుంటూనే మనకి ఏం కావాలి అనే దారిలో నెమ్మదిగా వెళ్ళడానికి ప్రయత్నించు ఏదేమైనా సరే ఫైనల్గా చెప్పేది ఏంటంటే నువ్వు ముప్పై లోపే తెగించాలి తర్వాత ఒక్కో సంవత్సరం పెరిగే కొద్దీ పాటు అవకాశాలు టైం అన్నీ తగ్గిపోతాయి ఆ విలువ నువ్వు ఇరవై ఉన్నప్పుడు తెలీదు అంతా తెలిసేసరికి ముప్పైలు దాటేసి నీకు తెలిసిన ఉపయోగం ఉండదు అందుకని చెయ్యాలా వద్దా చేస్తే అవుతుంది అనే మదనం మధ్యలో మనలాంటి కుర్రాలు మిగిలిపోవద్దు బాసు చేసేద్దాం దాన్నెమ్మ ఏదైతే అదే వుద్ది అనుభవిస్తుంది నేను చెప్పాలనుకున్నది ఈ మదనం నువ్వు ఇదే మదనంలో ఉంటే త్వరగా బయటకొచ్చే ఆగండి ఈ పృథ్వీగడేంటి కనిపించట్లేదో అని వెతుక్కోద్దు ఇక నుంచి కనిపించడంతో పాటు వినిపించాలి అనుకుంటున్నా మీరు నా మాటలు వింటూనే మీ పనులు మీరు చక్కగా చేసేసుకోవచ్చు అని ఇది ప్లాన్ చేశాను ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి మరి ఉంటాను బాసు